హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే క్రికెట్ కామెంటేటర్ రాకేష్ దేవారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైమ్. అవునా సార్? మేము కూడా మీ ఛానల్ చాలా రోజుల తర్వాత. యా, ప్రజెంట్ చూసుకుంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుంది, టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ టెస్ట్. సో ఏం చెప్తారు టెస్ట్ కి సంబంధించి? ఐ థింక్ వెస్టిండీస్ క్రికెట్ చాలా డౌన్ఫాల్ అయింది గత ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తే. ఒకప్పుడు 70s 80s ఉన్న వెస్టిండీస్ టీంకి ఇప్పటి వెస్టిండీస్ టీంకి అసలు కంపారిజనే లేదు. 2006 టైంల నుంచి ఇండియా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఓడిపోలేదు. అసలు వెస్టిండీస్ టీం ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళకి కనీసం 11 మంది మంచి ప్లేయర్లు కూడా దొరకని పరిస్థితి. అంటే వాళ్ళ దగ్గర వెస్టిండీస్ లో ప్లేయర్స్ లేరా అంటే ప్లేయర్స్ ఉన్నారు, కానీ వెస్టిండీస్ బోర్డుకి వెస్టిండీస్ ప్లేయర్స్కి జరుగుతున్న అంటే వాళ్ళకి కరెక్ట్ అది లేదు, సఖ్యత లేదు. దానివల్ల చాలా మంది వెస్టిండీస్ టీం కాకుండా ఫ్రాంచైజీస్ లో ఆడడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సో దానివల్ల టీం అస్సలు స్ట్రాంగ్ గా లేదు. సో ఆబ్వియస్ గా ఈ టెస్ట్ మ్యాచ్ లో లేదంటే నెక్స్ట్ జరిగే ఇది 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్, ఈ సిరీస్ మొత్తంలో ఇండియా అనే హాట్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతుంది. ఆల్రెడీ ప్రస్తుతం ఇప్పటికొక డే ప్లే అయిపోయింది. ఫస్ట్ డేది వెస్టిండీస్ ని 150 కాల్అవుట్ చేసిండు. స్పిన్నర్ అశ్విన్ మంచి బౌలింగ్ చేసిండు. తను 5 వికెట్స్ తీసుకున్నాడు. ఓవరాల్ గా తన ఇంటర్నేషనల్ కెరియర్ లో 700 వికెట్స్ కూడా తీసుకున్నాడు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మ్యాచ్ లో ఇద్దరు యంగ్స్టర్స్ డెబ్యూ చేశారు. ఒకరు యశస్వి జైస్వాల్, ఇంకొకరు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిండు, బట్ జైస్వాల్ కి ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫస్ట్ మ్యాచ్, అది ఏ ఫార్మాట్ లో అయినా కానీ. సో ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు, సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, కోహ్లీ, రోహిత్ వీళ్ళందరూ. సో టెస్ట్ మ్యాచ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక రోజు తర్వాత అయితే 100% ఇండియానే మంచి స్ట్రాంగ్ గా ఉంది, టాప్ లో ఉంది. ఇషాంత్ కిషన్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు తను, కానీ యశస్వి జైస్వాల్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఆ ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది అంటారు? ఈ మ్యాచ్ లో అతను చూపించేటువంటి ఆ ప్రతిభ, కనబరిచే ప్రతిభ ఎలా ఉంటుంది అంటారు? సి అబ్సల్యూట్లీ బ్రైట్ ఫ్యూచర్, మంచి బ్రైట్ ప్రాస్పెక్ట్ లాగా కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే 2020 ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిండో ఆ సీజన్ పెద్దగా రాణించకపోయినా, తర్వాత 2020 కానీ కొద్దిగా బెటర్గా, తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం కూడా జైస్వాల్ ని బాగా సపోర్ట్ చేసింది. తను ఒక సీజన్ బాగా పర్ఫార్మెన్స్ చేయకుండా కూడా ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి తనని తీసుకున్నారు. ఆ తర్వాత మొన్న లాస్ట్ సీజన్ అంటే ఈ ఇయర్ 2023 సీజన్ లో చూసినాం ఎంత టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించిండో. దాని ముందు డొమెస్టిక్ సర్క్యూట్ లో కూడా చాలా రన్స్ స్కోర్ చేసిండు. సో కన్సిస్టెన్సీ అనేది ఉంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇండియాకి టాప్ ఆర్డర్ లో దట్టు ఓపెనర్ గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేడు. ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ ఉండేనో ఆ తర్వాత మనకు అంత పెద్ద లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ని చూడలేదు. ఒకరిద్దరిని ట్రై చేసినప్పటికి కూడా అంత కన్సిస్టెంట్ గా లేరు. బట్ బీయింగ్ ఎ యంగ్ ప్లేయర్, 20-21 సంవత్సరాల యంగ్ ప్లేయర్, చాలా మంచి ప్రదర్శన ఉంది, మంచి కష్టపడతాడు, తన బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఇండియాకి సరిపోయేలాగా ఉంది. ఆల్రెడీ 40 స్కోర్ చేసింది ఈ టెస్ట్ మ్యాచ్ లో. సో ఇండియాకి కావాల్సింది ఏదైతే చాలా రోజుల నుంచి ఇండియా వెతుకుతుందో, ఎందుకంటే శిఖర్ ధవన్, గౌతమ్ గంభీర్ వీళ్ళ తర్వాత మనకు అంత పెద్ద లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కనిపించలేదు ఆ స్థానాన్ని భర్తీ చేసేయడానికి. సో ఐ థింక్ జైస్వాల్ కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఓపెనర్ గా ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి. సో బ్రైట్ ఫ్యూచర్, ఇండియాకి కూడా ఇలాంటి ప్లేయర్ దొరకడం, ఇలాంటి టైంలో దొరకడం ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడే ఐసీసీ 3rd వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ స్టార్ట్ అయింది 2023-25 వరకు. సో నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు ఇది ఒక డెఫినెట్ గా మంచి ప్రాస్పెక్ట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఓడిఐ ఫార్మాట్ కూడా చాలా చక్కగా సరిపోతాడు. ఓడిఐస్ లో కూడా ఓపెనర్ గా యూజ్ చేసుకోవచ్చు. వేరస్ T20 కూడా మంచి ప్రదర్శన కనిపించింది ఐపీఎల్ లో రాజస్థాన్ కార్డుతో. సో ఆల్ ఫార్మాట్ ప్లేయర్ లాగా కనిపిస్తున్నాడు యశస్వి జైస్వాల్. త్వరలో జరగబోయేటువంటి వరల్డ్ కప్ మ్యాచ్ కి ఎంపిక అయ్యే విధంగా ఉందా అంటే ఏం చెప్తారు? ఎవరు జైస్వాల్? అది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అంటే కష్టం అంటే కష్టం అని కాదు, బట్ ఏంటంటే సీనియర్ ప్లేయర్స్ అవసరం. ఎందుకంటే ఇది వరల్డ్ క్లాస్ టోర్నమెంట్, ఎప్పుడైనా వరల్డ్ కప్ లో ఆడేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కావాలి. జైస్వాల్ ఇప్పుడు వెస్టిండీస్ తో ఆడుతుంది, కేవలం ఫస్ట్ మ్యాచే. మనకు వరల్డ్ కప్ ఎప్పుడు ఉంది? అక్టోబర్ లో ఉంది. సో పెద్దగా టైమ్స్ పీరియడ్ కూడా లేదు. బట్ యు నెవర్ నో, తనకు నెక్స్ట్ వెస్టిండీస్ సిరీస్ ఓడిఐస్ దాంట్లో కూడా ఉన్నాడు అనుకుంటాను బహుశా. సో దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి ఆ తర్వాత ఏషియా కప్ ఉంది, ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా వస్తుంది అనుకుంటా. సో ఆ టైంలో తనకేమన్నా ఛాన్సెస్ ఇచ్చి ఒకవేళ తను సూపర్ పర్ఫార్మెన్స్ కనపరిస్తే ఈ పీరియడ్ లోనే ఒక 3 సెంచరీలు చేసిండు అనుకోండి 50-year ఫార్మాట్ లో, అప్పుడు మీకు ఇంకా తనని కాదు అనడానికి ఆప్షన్ ఉండదు. సో ఇప్పుడు ఇట్ ఈస్ గివ్ అండ్ టేక్ లాగా, 50-50 ఛాన్సెస్ అని చెప్పాలి. తనకు ఆపర్చునిటీ వస్తే తను ఎలా వినియోగించుకుంటాడు.
అదొక కేసు, తనకు ఆపర్చునిటీ ఇస్తారా ఇవ్వరా అదొక కేసు. సో వస్తే వినియోగించుకోవడం తన చేతుల్లో ఉంటుంది. సో ఏషియా కప్కి వెళ్ళాలన్నా లేదంటే ఐసీసీ దానికి వెళ్ళాలన్నా నెక్స్ట్ ఒకళ్ళు ఈ వరల్డ్ మ్యాచ్కి వెళ్ళకపోయినా నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడాలన్నా కూడా ఇప్పుడు ఆడేదే చాలా కీలకం అంటారా? సో ఇప్పుడు మనకు జరిగేది 50 ఓవర్ వరల్డ్ కప్. సో ఈ 50 ఓవర్ వరల్డ్ కప్ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2020 వరల్డ్ కప్ ఉంది. 2020 వరల్డ్ కప్కి ఖచ్చితంగా తనని ఒక అంటే రోడ్ మ్యాప్లో లేదంటే వాళ్ళు సెలెక్టర్స్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకునే స్క్వాడ్ని ఎవరిని దించాలి అనే దాంట్లో అయితే ఖచ్చితంగా జైస్వాల్ ఉంటాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూడండి వెస్టిండీస్కి సంబంధించి, ఇండియా ఆడే T20 సిరీస్కి సంబంధించి స్క్వాడ్ని అనౌన్స్ చేస్తే దాంట్లో చాలా వరకు కూడా యంగ్ ప్లేయర్స్ని అనౌన్స్ చేశారు. సీనియర్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొహమ్మద్ షమి ఇలాంటి వాళ్ళకి అందరికీ రెస్ట్ ఇచ్చేసి యంగ్ ప్లేయర్స్ అందరినీ టీంలో పెట్టారు. సో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ఇండియన్ క్రికెట్ ఈస్ గోయింగ్ త్రూ ఎ ట్రాన్సిషన్ పీరియడ్. సో స్పెషల్లీ అట్లీస్ట్ T20 ఫార్మాట్కి అయితే ఖచ్చితంగా యంగ్ టీమ్ని తీసుకుంటారు. సో దానికి సంబంధించి ఆ వరల్డ్ కప్లో అప్పటి వరకు ఇదే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కనబరిస్తే మాత్రం డెఫినెట్గా టీంలో ఉంటాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.